बैक टू आवर चैनल एंड वीडियो सर की नीन कोई प्रोडक्ट्स रिव्यू एंड डेमो अच्छे चूप्चो एंड आ प्रोडक्ट्स वे सर की इंडस वैली ब्रांड एंड इंडस वैली ब्रांड अंटे ऑर्गेनिक ब्रांड ऑर्गेनिक ब्रांड अंटे मैं ऑलरेडी चेप्पानु कदा मन स्किन केयर लो गानी हेयर केयर लो गानी एटुवंटी साइड इफेक्ट्स लेकुंडा सेफ गा हैप्पी गा यूज चेसुकोवच्चु सो एटुवंटी स्किन टाइप्स कन्ना अलांटी वाळ्ळकन्ना ऑर्गेनिक ब्रांड बा सेट अवुतुंदि అలాంటి బ్రాండే ఈ ఇండస్ వ్యాలీ బ్రాండ్ నేను కొన్ని స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను వాటి రివ్యూ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ వీడియోలోకి వెళ్ళేకన్నా ముందు మీలో నా ఛానల్ వరకు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనని క్లిక్ చేయండి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ కదా ఇండస్ వ్యాలీ బ్రాండ్ అంటే మనకి ఆర్గానిక్ బ్రాండ్ అన్నమాట సో ఆర్గానిక్ బ్రాండ్ అంటే మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు సేఫ్ గా మన స్కిన్ కేర్ లో గానీ హెయిర్ కేర్ లో గానీ అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి స్కిన్ కేర్ లో ఇది తీసుకున్నాను ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి ఇది ఏంటంటే బ్రైట్నింగ్ పిగ్మెంటేషన్ జెల్ మనకి పిగ్మెంటేషన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది పిగ్మెంటేషన్ అంటే మనకి ఈ మౌత్ చుట్టూ బ్లాక్గా అయిపోవడం లేకపోతే నెక్ బ్లాక్గా అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా అండ్ డార్క్ సర్కిల్స్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఓన్లీ డార్క్ సర్కిల్స్ పిగ్మెంటేషన్కే కాదు మనకి ఏవైతే యాక్నే స్పాట్స్ ఉంటాయి స్కార్స్ ఉంటాయి లేకపోతే బ్లెమిషెస్ ఉంటాయి ఇవన్నీ మనకి రిడ్యూస్ చేయడానికి ఈ పిగ్మెంటేషన్ జెల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి కౌ యోగర్ట్ అండ్ హనీతో ప్రిపేర్ చేశారు ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి కౌ యోగర్ట్ అంటే మనకి ఏం లేదు ఆవు పాలతో చేసిన యోగర్ట్ అంటే కర్డ్ సో కర్డ్ వచ్చేసరికి మనకి మన స్కిన్ కేర్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది అందరికీ తెలిసిందే కదా సో కర్డ్ అనేది మనకి మాయిశ్చరైజేషన్కి తర్వాత బ్లెమిషెస్ కానీ పిగ్మెంటేషన్స్ కానీ తర్వాత స్కార్స్ కానీ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ దాంట్లో మనకి లాక్టిక్ యాసిడ్ అయితే ఉంటుంది న్యాచురల్ బ్లీచ్ కింద కూడా మనకి పనిచేస్తుంది సో యోగర్ట్ అనేది మనకి స్కిన్ కేర్లో యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ ఈ కౌ యోగర్ట్ అయితే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మన స్కిన్ కేర్లో మనకి ఫేస్ మీద పిగ్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ లేకపోతే ఏవైతే మనకి బ్లెమిషెస్ కానీ బ్లాక్ స్పాట్స్ పడిపోతూ ఉంటాయి కదా ఫేస్ మీద అవన్నీ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కౌ యోగర్ట్ అనేది అండ్ తర్వాత వచ్చేసరికి వైల్డ్ హనీ యూజ్ చేశారు హనీ కూడా మనకి ఏవైతే ఈ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ అండ్ తర్వాత ఈ స్కార్స్ కానీ ఇవన్నీ రిమూవ్ చేయడానికి రెడ్యూస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది త్వరగా సైన్స్ ఆఫ్ ఏజింగ్ కనిపించకుండా రింకిల్స్ రాకుండా ఫైన్ లైన్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ పిగ్మెంటేషన్ జెల్ అనేది సో ఆల్ ఇన్ వన్ లాగా మనకి పనిచేస్తుంది ఈ పిగ్మెంటేషన్ జెల్ చాలా బాగా పనిచేస్తుంది అండ్ దీని ప్యాకేజింగ్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది చాలా క్లాసీగా ఉంది లుక్ అయితే అండ్ దీనికి మనం ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అప్లై డైలీ టు క్లీన్ అండ్ డ్రై స్కిన్ ఆల్ ఓవర్ యువర్ ఫేస్ మసాజ్ జెంట్లీ అంటిల్ ఇట్ అబ్సర్బ్ సో ఇది ఎలా యూజ్ చేయాలంటే మనకి జెల్ ఫామ్లో ఉంటుంది అండ్ మనకి మనం ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత మన ఫేస్ క్లెన్స్ చేసుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ జెల్ అనేది అప్లై చేసుకొని జస్ట్ మసాజ్ చేసుకోవాలన్నమాట మనం జెల్ ఎప్పుడు మనం మసాజ్ చేసుకుంటాం కదా మసాజ్ జెల్ లాగా యూజ్ చేసుకోవచ్చు మన డైలీ స్కిన్ కేర్ రొటీన్లో సో మసాజ్ చేసుకొని మనకి స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయేదాకా మసాజ్ చేసుకొని అలా వదిలేసేయాలి అంతే మన స్కిన్ మనం మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి టూ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు మన స్కిన్ కేర్లో ఇది వచ్చేసరికి ఆర్గానిక్ బ్రాండ్ అని చెప్పాను కదా సల్ఫేట్ ఫ్రీ అండ్ కెమికల్ ఫ్రీ దీనివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇది మనకి మన స్కిన్ని చాలా మాయిశ్చరైజర్డ్గా హైడ్రేటెడ్గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఏవైతే మనకి పిగ్మెంటేషన్ ఉందో రిమూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ పిగ్మెంటేషన్ జెల్ అనేది అండ్ తర్వాత వచ్చేసరికి ఇది ఏంటంటే మనకి సూతింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది మనకి యాక్నే కానీ లేకపోతే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచి హీలింగ్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి దీంట్లో అని మెన్షన్ చేశారు ఇక్కడ మనకి మాయిశ్చరైజేషన్తో పాటు సూతింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి దీంట్లో సో ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ లాగా మనకి ఈ ఇండస్ వ్యాలీ పిగ్మెంటేషన్ జెల్
పనికొస్తుంది, బ్రైటన్ చేస్తుందన్నమాట మన కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయడానికి. అండ్ ఏదైతే మనకి ఈ పిగ్మెంటేషన్ ఉందో అది రిమూవ్ చేసి మన కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. సో మన స్కిన్ అనేది ఈవెన్ టోన్గా మెయింటైన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుద్ది. మనం ఇది ఓన్లీ పిగ్మెంటేషన్ అన్న ప్లేస్లోనే కాదు మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు. చెప్పారు కదా బ్రైట్నింగ్ పిగ్మెంటేషన్ జెల్ అని, సో మన ఫేస్ అయితే చాలా బ్రైట్ అయిన పోతుంది ఇది యూజ్ చేసిన తర్వాత. అండ్ నేను ప్యాకేజింగ్ అయితే చూపించాను కదా, డబ్బానికి ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఇది చూసారు కదా మనకి జెల్ లాగా ఉంటుంది, సో మసాజ్ జెల్ లాగా మనం స్కిన్ కేర్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం కావాలనుకుంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనకి ఇదే మంచి మాయిశ్చరైజేషన్ అయితే ఇస్తుంది మనకి స్కిన్లో. మనకి చూడండి సో జెల్ లాగా వచ్చింది, మన స్కిన్లోకి చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుందట. జస్ట్ ఇలా మసాజ్ చేసుకోగానే మన స్కిన్లోకి చక్కగా అబ్జర్వ్ అయిపోయింది. అండ్ మనకి నాన్ గ్రీజీగా ఉంటుంది, మనకి ఆయిలీ ఆయిలీగా ఉన్నట్టు కానీ అలాంటి ఫీల్ అయితే ఉండదు, చక్కగా నాన్ గ్రీజీ. అండ్ చూడండి మీకే తెలుస్తుంది కదా ఆయిలీగా ఏమనిపించదు, మంచి హైడ్రేషన్ అయితే ఇస్తుంది మన స్కిన్కి. అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది, ఫ్రేగ్రెన్స్ అయితే సూపర్గా అనిపిస్తుంది, చాలా బాగుంది ఫ్రేగ్రెన్స్ కూడా. అండ్ దీని కలర్ అయితే మనకి ఇలా పేల్ ఎల్లో కలర్లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసరికి 250 రూపీస్కే మనకి అవైలబుల్ ఉంది. తక్కువ ప్రోడక్ట్లో మనకి ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ బెటర్ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కంపల్సరీ పర్చేస్ చేయండి. మీరు పిగ్మెంటేషన్తో కానీ లేకపోతే మీకు డార్క్ సర్కిల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఉన్నాయి అనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి ఈ ప్రోడక్ట్ అయితే. ఇటువంటి స్కిన్ టైప్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా కాంబినేషన్ స్కిన్ అయినా ఎలాంటి స్కిన్ టైప్ కన్నా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ చూసారు కదా అసలు నాన్ గ్రీజీగా ఉంటుంది, మనం అప్లై చేసుకున్న ఫీల్ అయితే ఉండదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మన స్కిన్ మీద ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి. అండ్ బడ్జెట్లో మనకి మంచి ప్రోడక్ట్ అన్నమాట, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఉంది, కంపల్సరీ మంచి రిజల్ట్ అయితే చూస్తారు పిగ్మెంటేషన్ రిడ్యూస్ అవ్వడం. అండ్ మనకి ఇది ఓన్లీ పిగ్మెంటేషన్కి డార్క్ స్పాట్స్కే కాదు, చెప్పాను కదా ఫైన్ లైన్స్ కానీ ఈ రింకిల్స్ కానీ రాకుండా మనకి ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి ప్రోడక్ట్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రేగ్రెన్స్ కానీ ప్యాకేజింగ్ కానీ అండ్ మంచిగా అబ్జర్వ్ అయిపోయింది స్కిన్లోకి, చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో కూడా నచ్చింది మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను, మీకు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి ఫస్ట్ ప్రోడక్ట్ అయితే చూస్తాం కదా, సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి నేను హెయిర్ కేర్ తీసుకున్నాను హెయిర్ కేర్లో. సో హెయిర్ కేర్లో నేను వచ్చేసరికి ఆయిల్ తీసుకున్నాను, ఇదేంటంటే ఆనియన్ హెయిర్ ఆయిల్. సో ఎవరైతే హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది ఒక వరం అని చెప్పాలి, చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైతే ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ మాకు బాగా ఎక్కువ ఉంది హెయిర్ ఫాల్ అని ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఆనియన్ ఇంక్లూడ్ అయి ఉన్న హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఆనియన్లో మనకి సల్ఫర్ కంటెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది, సో సల్ఫర్ అనేది మనకి హెయిర్ గ్రోత్ బాగా ప్రమోట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో మన హెయిర్ అనేది స్ట్రెంగ్తన్ చేయడానికి అండ్ ఫాస్ట్గా మన హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి ఈ ఆనియన్ జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. సో దానికోసం ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ అయితే నేను తీసుకున్నాను, దీంట్లో ఇండస్ వ్యాలీ ఆనియన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ అన్నమాట. ఇది ఆనియన్ హెయిర్ ఆయిల్ వల్ల ఏంటంటే మనకి ఓన్లీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడమే కాదు, మనకి ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది, తర్వాత వచ్చేసరికి మన హెయిర్ని సిల్కీగా స్మూత్ అండ్ షైనీగా చేంజ్ చేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనం ఆనియన్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల. అండ్ అందులోని మనం ఇలాంటి మంచి బ్రాండ్ ఇండస్ వ్యాలీ ఆర్గానిక్ బ్రాండ్ నుంచి మనం ఇలాంటి హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే మనకి ఇవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కదా, సో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేశారు, ఇవి తప్ప ఇంకేమీ యూజ్ చేయరు దీంట్లో.
ఏమేమి యూజ్ చేశారంటే ఆల్మండ్ ఆయిల్, ఆనియన్ రూట్ ఎక్స్ట్రాక్ట్, బ్లాక్ సీడ్ ఆయిల్, గ్రేప్ సీడ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, వీట్ జామ్ ఆయిల్, పొమగ్రనేట్ సీడ్ ఆయిల్, సీ బక్తోన్ సీడ్ ఆయిల్, లోటస్ సీడ్ ఆయిల్, అంతే. ఇవి తప్ప మనకి ఇంకేమి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి యూజ్ చేయలేదు. అన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియంట్సే యూజ్ చేసే దీంట్లో. ఆల్మండ్ ఆయిల్ అనేది మనకి మంచిగా నరిష్మెంట్ ఇస్తుంది మన హెయిర్కి. అండ్ తర్వాత వచ్చరికి ఆనియన్ గురించి నేను చెప్పాను కదా ఆల్రెడీ, మంచిగా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. తర్వాత మనకి క్యాస్టర్ ఆయిల్ గురించి తెలిసిందే కదా, క్యాస్టర్ ఆయిల్ అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది, హెయిర్ రూట్స్ అనేది స్ట్రెంగ్తన్ చేస్తుంది. తర్వాత మనకి ఏదైతే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఉందో అది రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇంకా దీంట్లో యూజ్ చేసిన ఆయిల్స్ అన్నీ మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తాయన్నమాట. మనం కంటిన్యూస్గా ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసినట్లయితే మనకి ఈ స్ప్లిట్ ఎండ్స్ ఏవైతే వస్తాయో అవి మనకి ప్రివెంట్ చేయడానికి, అండ్ తర్వాత హెయిర్ క్యూటికల్స్ని బూస్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుద్ది హెయిర్ ఆయిల్ అనేది. సో మన హెయిర్ క్యూటికల్స్ అనేవి బూస్ట్ చేస్తే మన హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ప్రమోట్ చేయడానికి చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇది వచ్చేసరికి ఎటువంటి హెయిర్ టైప్స్ కన్నా యూజ్ అవుతుందన్నమాట, డ్రైగా ఉన్న, ఫ్రిజీగా ఉన్న ఎటువంటి హెయిర్ టైప్స్ కన్నా ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పెషల్లీ కెమికల్లీ ట్రీటెడ్ హెయిర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మీరు హెయిర్ స్ట్రైట్నింగ్స్ చేసుకున్నా లేకపోతే స్మూత్నింగ్, కెరటిన్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి ఏమైనా చేయించుకున్నా సరే ఈ హెయిర్ ఆయిల్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అన్ని హెయిర్ టైప్స్కి ఈ హెయిర్ ఆయిల్ అనేది సెట్ అవుద్ది, మనకి హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తుంది, మన హెయిర్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది అన్నమాట. మన హెయిర్ రూట్స్ని ఎవరికైతే స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయో, డల్ హెయిర్ ఉన్నదో, హెయిర్ ఫాల్ ఉన్నదో కంపల్సరీ హెయిర్ ఆయిల్ అయితే ట్రై చేయండి, చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. ఏం లేదు, మనం నార్మల్ ఆయిల్ లాగే యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మనకి మంచి బెనిఫిట్స్ ఉండాలి అనుకుంటే నైట్ టైం మనం అప్లై చేసేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లేకపోతే మీకు అంత టైం లేదనుకుంటే మనం హెయిర్ వాష్ చేసే ఒక 2 అవర్స్ ముందు అప్లై చేసుకొని చక్కగా సర్క్యులర్ మోషన్స్లో మనం మసాజ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఆయిలింగ్ చేసుకున్నప్పుడు మన హెయిర్కి కంపల్సరీ మసాజ్ చేసుకుంటేనే మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు కనీసం ఒక 5 మినిట్స్ అన్నా మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మన స్కాల్ప్ని మసాజ్ చేసుకుంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి అక్కడ మనకి హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ప్రమోట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుద్ది. ఇది మట్టుకు మర్చిపోకుండా కంపల్సరీ మసాజ్ అయితే చేసుకోండి ఒక 5 మినిట్స్ అన్నా. ఇది అయితే నైట్ టైం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు హెయిర్ వాష్ చేసుకుని ఒక 2 అవర్స్ ముందన్నా మనం అప్లై చేసుకొని మైల్డ్ షాంపూతో మనం హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. ప్యాకేజింగ్ అయితే మనకి ఇలా వచ్చింది. ప్యాకేజింగ్ అయితే చూసారు కదా బాటిల్ ఇలా వచ్చింది, మనకి పంప్ అయితే ఇచ్చాడు. మనం ఈజీగా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసి మీకు కావాలి అనుకుంటే పర్చేస్ చేయండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 599 రూపీస్ అన్నమాట. ఒకసారికి మనకి చాలా ప్రోడక్ట్ అయితే ఉంది. సో మనం ఒక 2 మంత్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు. వీక్లీ మనం 2x or 3x అయితే యూజ్ చేస్తాం కదా హెయిర్ ఆయిల్ అనేది. హెయిర్ బట్టి, హెయిర్ లెంగ్త్ బట్టి ఇది వస్తుంది అన్నమాట. కంపల్సరీ ట్రై చేయండి మీరు, హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్న వాళ్ళు కంపల్సరీ అయితే ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ ప్రోడక్ట్స్ అయితే చూపించాను కదా. అండ్ థర్డ్ ప్రోడక్ట్ కూడా నేను హెయిర్ కేర్కి సంబంధించింది తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచే ఇది కూడా. అండ్ బయో ఆర్గానిక్, ఇది ఏంటంటే 4 కాంబో ప్యాక్. దీంట్లో 4 పౌడర్స్ లాగా వస్తాయన్నమాట, 4 ప్యాకెట్స్ లాగా మనకి 4 పౌడర్స్ వస్తాయి ఇలాగా కాంబో ప్యాక్. అండ్ ఇది వచ్చే అండ్ డూ ఇట్ ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్, నో నీడ్ ఫర్ సెలూన్ ఆర్ బ్యూటీషియన్. సో ఇది మన దగ్గర ఉంటే మనకి సెలూన్తో కానీ బ్యూటీషియన్తో కానీ పని ఉండదు అని చెప్తున్నారు. ఇది ఏంటంటే మనకి డిఐవై కాంబో బ్యూటీ కిట్ అన్నమాట. ఓన్గా మనం ఇంట్లోనే మన హెయిర్ ప్యాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కిట్ యూజ్ చేసి. అండ్ హెయిర్ రివైటలైజింగ్ ప్యాక్ ఇది, మన హెయిర్కి మంచి, నేను ఆయిల్ అయితే చూపించాను, తర్వాత మనం ప్యాక్ అప్లై చేసుకోవాలి కదా హెయిర్ కోసం, దానికోసం అన్నమాట ఇది తీసుకున్నాను. దీంట్లో మనకి 4 వస్తాయి ఇలాగా చూపిస్తాను చూడండి.
ఇలా మనకి 4 ప్యాకెట్స్ అయితే వస్తాయి ఇవేంటంటే పౌడర్స్ మాట మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఎటువంటి హెయిర్ ప్యాక్ కావాలి అనుకుంటే అలా మనం హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకొని హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఇవి కూడా మనకి ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచే దీంట్లో మనకి ఒక బుక్లెట్ కూడా ఇచ్చారు దీంట్లో మనకి ఏంటంటే మనం ఎలాంటి హెయిర్ ప్యాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనకి చెప్పారన్నమాట దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ఫేస్ ప్యాక్ అండ్ తర్వాత యాంటీ కంట్రోల్ ఫేస్ ప్యాక్ అండ్ తర్వాత ఫేస్ ప్యాక్స్ కూడా ఉన్నాయి దీంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ ఏ పౌడర్స్ యూజ్ చేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి అనేది యాంటీ హెయిర్ ఫాల్ ప్యాక్ ఉంది బాడీ పాలిషింగ్ స్క్రబ్బింగ్ ప్యాక్ ఉంది అండ్ తర్వాత హెయిర్ కండిషనింగ్ ప్యాక్ ఉంది డాండ్రఫ్ క్లారిఫైయింగ్ హెయిర్ ప్యాక్ ఉంది సో మనం ఇవన్నీ ఈ బుక్లెట్లో మనకి ఉన్నాయన్నమాట మనం ఇవన్నీ చదువుకొని ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని ఏమేం ప్యాక్స్ ప్రిపేర్ చేసుకోవాలనేది మనకి బుక్లెట్ అయితే వచ్చింది ఈజీగా మనం చేసుకోవడానికి ప్యాకెట్ అయితే ఇది ఆమ్ల పౌడర్ అనేది అందరికీ తెలిసిందే కదా మనకి ఆమ్లలో మనకి విటమిన్ సి అయితే మంచిగా ఉంటుంది సో అది అందరికీ తెలిసిందే ఆమ్ల పౌడర్ అనేది అండ్ ఇది నథింగ్ బట్ గూస్బెర్రీ పౌడర్ దీన్ని అంటారు ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి హెయిర్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది సో ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం అంటే ఎలా అనుకుంటున్నారా ఇది మనం ఆమ్ల పౌడర్ అంటే డీటాక్స్ డ్రింక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక 1 స్పూన్ తీసుకొని హాట్ వాటర్లో మిక్స్ చేసి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద తాగేయచ్చు సో దానివల్ల మనకి ఏంటంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఎందుకంటే విటమిన్ సి అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఆమ్ల పౌడర్లో మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలంటే ఆమ్ల పౌడర్ యూజ్ చేయండి కంపల్సరీ అండ్ ఇండ్యూస్ హెయిర్ గ్రోత్కి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఆమ్ల పౌడర్ ఎస్పెషల్లీ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఏంటంటే హెయిర్ కలర్ ఎన్హాన్సర్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో బ్రౌన్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి గ్రే హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ పౌడర్ అనేది దీంతో హెయిర్ ప్యాక్ కనుక మనం కంటిన్యూస్గా వేసుకున్నట్లయితే మనకి ఆ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అని బ్రౌన్ కలర్లో హెయిర్ అయిపోతూ ఉంటుంది కదా సన్ రేస్కి డ్యామేజ్ అయిపోయి అలాంటి ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ ఆమ్ల పౌడర్ అయితే యూజ్ చేయండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మనం ఇది స్కిన్ కేర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఎటువంటి స్కిన్ ఉన్న వాళ్ళకన్నా ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అవుద్ది ఈ ఆమ్ల పౌడర్ సెకండ్ పౌడర్ వచ్చేసరికి రీటా పౌడర్ అనేది దేనికి యూజ్ అవుద్ది అంటే మనకి గివ్స్ స్ట్రాంగ్ అండ్ బౌన్సీ హెయిర్ సో మనకి స్ట్రాంగ్ హెయిర్ని చేయడానికి అండ్ బౌన్సీ అంటే మనకి వాల్యూమ్ ఎక్కువగా కనిపించాలి హెయిర్ అనేది బౌన్సీగా కనిపించాలి అంటే దానికి రీటా పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది అండ్ హెయిర్ టానిక్ ఫర్ హెయిర్ గ్రోత్ అన్నమాట మనకి హెయిర్ గ్రోత్కి హెయిర్ టానిక్ లాగా పనిచేస్తుంది ఈ రీటా పౌడర్ అనేది అండ్ ఫైట్స్ అగెనెస్ట్ హెయిర్ లాస్ ఎవరైతే హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్నారో హెయిర్ లాస్ ఎక్కువగా ఉందనుకుంటున్నారో వాళ్ళు ఈ రీటా పౌడర్ యూజ్ చేసి ప్యాక్ అప్లై చేసుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి షీకాకాయ పౌడర్ అనేది మన హెయిర్ కండిషనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట మన హెయిర్ని చాలా మాయిశ్చరైజర్డ్గా నరిష్డ్గా మెయింటైన్ చేయాలి అనుకుంటే ఈ షీకాకాయ పౌడర్ అయితే యూజ్ చేయండి ప్యాక్ లాగా అప్లై చేసుకొని అండ్ ఇది వచ్చేసరికి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి తర్వాత స్ప్లిట్ ఎండ్స్ని ప్రివెంట్ చేయడానికి అండ్ తర్వాత వచ్చేసరికి మన స్కాల్ప్కి పిహెచ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి దీంట్లో సో మీరు డాండ్రఫ్ వల్ల సఫర్ అవుతున్నా లేకపోతే డ్రై స్కాల్ప్ ఉన్నా ఇలాంటి వాటికి కూడా ఈ పౌడర్ అనేది చాలా లాస్ట్ వచ్చేసరికి బ్రింగ్రాస్ పౌడర్ కూడా అందరికీ తెలిసిందే కదా మనకి ఆనియన్ ఎలా యూజ్ అవుతుందో హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది ఈ బ్రింగ్రాస్ పౌడర్ కూడా హెయిర్ ఫాల్కి చాలా బాగా యూజ్ అవుద్ది ఈ బ్రింగ్రాస్ పౌడర్ అనేది మనకి హెయిర్ కలర్ని డార్కెన్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట సో మనం హెయిర్ అనేది గ్రే కలర్లో లేకపోతే బ్రౌన్ కలర్లో కనిపించకుండా బ్లాకిష్గా కనిపించాలి అనుకుంటే
బ్రింగ్రాస్ పౌడర్ హెల్ప్ అవుద్ది మనకి యూజ్ చేయడం వల్ల. అండ్ ఇది వచ్చేసరికి ప్రమోట్స్ హెయిర్ రీగ్రో చేయడానికి. ఎక్కడైతే హెయిర్ మీకు ఊడిపోతుంది, ఎక్కువ హెయిర్ లాస్ ఉంది అనుకుంటున్నారో అక్కడ మీరు ఈ ప్యాక్ అయితే అప్లై చేసుకోండి, హెయిర్ రీగ్రోత్ అవుద్ది. అండ్ మనకి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అయితే రిచ్గా ఉంటాయి. అండ్ మీకు బాల్డింగ్ అంటే హెయిర్ ఎక్కువ లాస్ అయిపోతూ ఉంటారు కదా, ఫ్రంట్ హెయిర్ ఫాల్, కొంతమందికి బాల్డ్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది, ఫ్రంట్ హెయిర్ అయితే లాస్ అయిపోతూ ఉంటారు చాలామంది. సో వాళ్ళకి ఈ బ్రింగ్రాస్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. సో ఈ 4 పౌడర్స్ వచ్చేసరికి మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం ఎలా కావాలనుకుంటే అలా మన హెయిర్ ప్యాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీటితోటి. ఇంట్లోనే మనం బ్యూటీ పార్లర్స్కి ఇలాంటి సెలూన్స్కి వెళ్లకుండా మనకు నచ్చిన విధంగా మనకు కావాల్సిన విధంగా హెయిర్ ప్యాక్స్ అయితే ప్రిపేర్ చేసుకొని చక్కగా అప్లై చేసుకోవచ్చు. హెయిర్ ఆయిల్ అయితే నేను ఆల్రెడీ చూపించాను కదా, ఆనియన్ హెయిర్ ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం చక్కగా వీటితో హెయిర్ ప్యాక్స్ అయితే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా అప్లై చేసేసుకోవచ్చు. ఎటువంటి స్కిన్ టైప్స్ కన్నా, ఎటువంటి స్కాల్ప్స్ కన్నా ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ దీంతో మనకి బుక్లెట్ కూడా ఇచ్చారు, దీంట్లో మనకి చాలా ప్యాక్స్ అయితే ఉన్నాయి, రెసిపీ ప్యాక్స్. సో స్కిన్ కేర్కి హెయిర్ కేర్కి కూడా ఉన్నాయి. మన స్కిన్కి ఎటువంటి ప్యాక్స్ కావాలనుకుంటున్నామో అటువంటి ప్యాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది దీంట్లో క్లియర్గా మనకి ఉన్నాయి. సో చాలా హెల్ప్ అవుద్ది ఇది మన స్కిన్ కేర్కి కానీ హెయిర్ కేర్కి కానీ. ఈ ప్యాక్లో 4 పౌడర్స్ అయితే వచ్చాయి. నేను ఆ పౌడర్స్ గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటికి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏ పౌడర్ దేనికి యూజ్ అవుద్ది అనేది నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, మనకి హెల్దీ హెయిర్ మంచి వాల్యూమ్తో మంచి హెల్దీగా హెయిర్ కావాలి అనుకుంటే కంపల్సరీ ఈ హెయిర్ ఆయిల్ అండ్ ఈ హెయిర్ రివైటలైజింగ్ ప్యాక్ అయితే ట్రై చేయండి, మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవేమాట, చూపించాను కదా ఫస్ట్ అయితే నేను తీసుకున్నాను స్కిన్ కేర్లో పిగ్మెంటేషన్ జెల్. అండ్ పిగ్మెంటేషన్కే కాదు, అది మనకి అన్ని విధాల మంచి ప్రోడక్ట్ అండ్ తక్కువ బడ్జెట్లో మంచిగా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్న ప్రోడక్ట్ అన్నమాట. ఓ హెయిర్ ఆయిల్ కూడా మనకి ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ రీగ్రో చేయడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్కి చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ ఇవి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. మనకు నచ్చిన విధంగా మనం ఇంట్లోనే హెయిర్ ప్యాక్స్ అయితే ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను, చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ వల్ల. మీకు నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, మీరు చెక్ చేసి కంపల్సరీ పర్చేస్ చేయండి. అండ్ నేను ఈ ప్రోడక్ట్స్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.